Subscribe to Color Frames. మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియా అమ్మాయిల జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా సిల్హట్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో థాయిలాండ్పై 74 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు దర్జాగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 148 పరుగులు చేసింది. టీమిండియా జట్టులో ఓపెనర్ షఫాలి వర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 42 పరుగులు, కెప్టెన్ హర్మన్ప్రీత్ 30 బంతుల్లో 36 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 27 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. థాయిలాండ్ బౌలర్లలో సొర్నరిన్ టిపోచ్ 3 వికెట్లు పడగొట్టగా తిప్పట్చా పుత్తువాంగ్, ఫన్నిట్టా మాయా, నట్టాయ, బుచాతం తలో వికెట్ తీశారు. అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థాయిలాండ్ జట్టును టీమిండియా అమ్మాయిలు ఏ దశలోనూ కోలుకొనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో థాయిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. థాయిలాండ్ జట్టులో నట్టాయ, బుచాతం 21 పరుగులు, నరుమోల్ చవాయి 21 పరుగులు చేశారు. ఇక టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీసింది. ఇక షఫాలి వర్మ, రేణుకా సింగ్, స్నేహ రాణా తలా 1 వికెట్ తీశారు. ఇదిలా ఉంటే గురువారం పాకిస్తాన్, శ్రీలంక ఉమెన్స్ జట్ల మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో టీమిండియా ఉమెన్స్ టీం మెగా ఫైనల్లో తలపడనుంది. ఇక మహిళల ఆసియా కప్ 2022 మెగా ఫైనల్ అక్టోబర్15 శనివారం జరగనున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.